చండి పాపల తను చాలా నచ్చేసింది ఒక్క చూపుతో కథ ఏంటో మరి ప్రేమ బాణమే తను నాలో గుచ్చేసింది గుండె లోతుగా తెగ నచ్చేసింది స్ట్రింగులు తెగిపోతాయన్న పదం పుస్తకాలు చదవడం తప్ప పట్టపగులు ఫస్ట్ టైం చూస్తున్నా. I'm sorry. I love you. What? నేను అడిగింది ఇందాక ఏం చెప్పావని. ఇందాకేం చెప్పినా నీ దగ్గరకు వచ్చి చెప్దామనుకుంది ఇదే. ఐ లవ్ యూ. నీకేమన్నా పిచ్చా? చూడగానే లవ్ ఏంటి అని అడుగుద్దు. ఎందుకంటే దేవదాస్ నుంచి రోమియో దాకా దీని ఆన్సర్ ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా అడగడానికి ఇప్పుడు వాళ్ళు లేరు. బై ద వే, ఐ వంశీ, ద మోస్ట్ ఇన్నోసెంట్ ఫెల్లో. మా కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారు. బాయ్, ఐమ్ వినిత, మోస్ట్ ఆరోగెంట్ గర్ల్. నాకు నేనే చెప్పుకుంటున్నా. పోన్లే, పేరనే చెప్పావు. థ్యాంక్ యూ. సంగీతాలెన్నో సంతోషాలెన్నో తన పెదవుల్లో దాగున్నవి తను ముందుంటే చిందులేస్తున్నా వంద జాతర్లనవైనవి. చూడు, నాకు ఇవన్నీ అస్సలు నచ్చవు. నా వెనక తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ వెనక తిరిగితే టైం వేస్ట్ అని ఎవరు చెప్పారు? తెలివిగా మాట్లాడక, నీ ఇంటెన్షన్స్ ఏంటో నాకు బాగా తెలుసు. ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, ప్లీజ్. సరే వీణా, ఇంకెప్పుడు నీ వెంటపడను. హాయ్. దిస్ ఇస్ మై ఫేవరెట్ ట్యూన్, నువ్వు ప్లే చేసే దాంట్లో. థ్యాంక్ యూ. నీతో కొంచెం మాట్లాడాలి. స్కూల్ తర్వాత కలుద్దామా వీణా? యా ఓకే, బాయ్. ఇన్ని రోజులు ఏమైపోయావు? నన్ను కలవడానికి ఇంత టైం పట్టిందా? ఐ లవ్ యూ, ఇది చెప్పడానికి టైం పట్టింది. నిచ్చనేసి నిన్నే దించిందా ఈ లోకం, అచ్చు వేసి బ్రహ్మే పంపాడా నా కోసం, లక్షణంగా ఉంటూ నా సర్వం అయ్యావే, లక్ష చెప్పు వింటూ తీరు లేదులే చూడలే వీణపై నీ పేరు రాగమై మోగనే, భూమిపై నీలాంటి అందమే లేదులే, గుండెలో చోటిస్తే కొంచెమే చాలులే. ఆకాశం మంచు
ప్రతిసారి లైఫ్లో సెకండ్ ఛాన్స్ రాదు, కానీ వచ్చినప్పుడు తన ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. తనంటే ఎంత ఇష్టమో అని స్కూల్లోనే చెప్దామనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. ఈసారి ఎన్ని కారణాలున్నా నేను అనుకునేది చెప్దామని ఫిక్స్ అయిపోయాను.